శేరిలింగపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమాలై పార్టీలోని శేరిలింగపల్లి నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో అనంతరం చందానగర్లో ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని, పార్టీ ఒక వ్యక్తి ఒక కుటుంబం చుట్టూ తిరుగుతోందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని విమర్శించారు. శ్రీలంకలో కూడా ఇలా కుటుంబ పాలన వల్లే దేశం నాశనం అయిందని, రాష్ట్రం విడిపోయినప్పుడు కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారని వాటిని అమలు చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ 9.5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్లు అప్పు చేశారని, 8 కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు ఉంటే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మట్టం 6.5 లక్షల అప్పులు కురుకుపోయిందని అన్నారు. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోదీ మోడల్ అనుకుంటున్నారు. బీజేపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. మోడీ ప్రభుత్వం చేపట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నమాలై గారు రావడం చాలా సంతోషమైన విషయం. పెద్ద ఎత్తున జనాలు తరలి రావడము, మరి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో తమిళనాడు కర్ణాటక నుంచి ఎప్పటి నుంచో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2500 ఎకరాలు కట్టడానికి అప్పట్లో వచ్చినే, సో వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. చాలా బస్తీ ఉంది. సో నాకు షెడ్యూల్ ఇస్తే నేను చెప్పిన నేను కంపల్సరీ అక్కడ తీసుకెళ్లాలా. అక్కడ ఒక గుడి ఉంది. అంటే చాలా ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఆయన తమిళనాడులో మాట్లాడిండు, తమిళ లాంగ్వేజ్లో మాట్లాడిండు. మరి ఇక్కడ రాబోయే రోజుల్లో రవికుమార్ యాదవ్ని గెలిపియమని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీ అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని చెప్పేసి, ఎట్లయితే తమిళనాడులో అంతం చేయాలని చెప్పి అన్నాడో ఇక్కడ అక్కడ 7 లక్షల మరి తెలంగాణ అక్కడ తమిళనాడుకి 7 లక్షల బాకీ ఉంటే ఇక్కడ 5.5 లక్షల బాకీ మరి ప్రతి ఒక్కరి పేరు పైన, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం పైన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి మిగుడుల బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం కింద మారింది. మరి ఇలా మనం చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు 130,000 కోట్లతోటి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఇలా వేడికట బ్యారేజ్ సింక్ కావడం కానీ ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ కుటుంబంలో మరి ల్యాండ్ స్కాము, లిక్కర్ స్కాము, కాళేశ్వరం స్కాము, అన్ని స్కాములు అయినాయి. మరి రేపు జరగబోయే 30వ తారీఖున మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబ్లింగన్ సర్కార్ వస్తుంది. And the school bus owned by the government is picking the children at home, bringing them to the school and dropping them at home. Better than any private school. When I went to the government school toilet, the toilet was cleaner than my own office toilet. That is not possible when the power is in place. If you go to Goa, go to a government hospital, go to a government hospital. Rich people also go there, middle class go there, poor go there. Do any of you have the courage to go to a government hospital in Telangana? That is the meaning of bringing the governance down to the level of people, and that is the objective of Modi ji. Modi ji to the village sarpanchas, this fellow here came to know, he locked the account and withdrew the amount. Me account person is saying, what do we draw just to know? That is the level of governance. But I don't want to talk too much. I only want to remind you of one thing. COVID was here. When COVID first came, nobody know what is the enemy you are facing. The greatest of the scientists did not know what is the enemy you are facing. How dangerous it is. At that time, what did Modi ask us to do? Double
మీ అందరూ తెలుసు ఈ ప్రాంతంలో 100 కోట్ల 70 లక్షలకి ప్రభుత్వ స్థలాలను అమ్ముతున్నారు. కానీ మొత్తం డబ్బు పెట్టుకుని ఏ పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశ్నించలేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. కావున భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు చేసే పథకాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి శరీరంపై తెలిస్తే రేపు పార్లమెంట్ చేవల పార్లమెంట్ మనం గెలవాలి. చేవల పార్లమెంట్ గెలిస్తే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని కావాలి. మరి దేశం ఆర్థికంగా 4వ స్థానం నుంచి 3వ స్థానానికి పోతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరి అన్నయ్య గారు చాలా దూరం నుంచి వచ్చినట్టు టైం లేదు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ పూలు కొట్టుకోండి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. రవి కుమార్ యాదవ్